హాయ్, ఇవాళ మనం మసాలా ఇడ్లీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. మసాలా ఇడ్లీ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఇడ్లీలు, ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నూనె 2 టేబుల్ స్పూన్స్, మసాలా కారం 1 స్పూన్, శనగపప్పు పొడి 2 స్పూన్స్. శనగపప్పు పొడి నేను పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర వేసి గ్రైండ్ చేశాను. ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు. ఇప్పుడు మనం మసాలా ఇడ్లీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 4 ఇడ్లీలు తీసుకున్నాను. ముందుగా ఇడ్లీని తీసుకొని మీకు నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకోండి. నేను ఇడ్లీలని స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను, ఇట్లా చిన్న చిన్న పీసెస్గా. మీరు మీకు నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ మౌల్స్ ఉంటే కనుక మౌల్స్లో పెట్టి కూడా స్టార్ షేప్, లవ్ షేప్ అట్లా ఏవైనా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇడ్లీలు అన్నింటినీ మనం తీసుకున్నవి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకొని పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత ఇడ్లీ పీసెస్ని వేసేసుకోవాలి. జాగ్రత్తగా మెల్లగా వేసుకోండి, విరిగిపోకుండా. ఇడ్లీ పీసెస్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా కదపద్దు, ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. అవి కొంచెం ఫ్రై అవుతాయి, తర్వాత మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా ఇడ్లీలు, మళ్ళీ బ్రేక్ అయిపోతాయి. ఇడ్లీ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. తర్వాత మసాలా కారపొడి. మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఇవి బ్రేక్ అయిపోకుండా. ఇలా ఉప్పు, మసాలా, కారం, పసుపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే బాగుంటాయి. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం శనగపప్పు పొడి వేసేసుకోవచ్చు. శనగపప్పు పొడి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలా శనగపప్పు పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అంతే, మసాలా ఇడ్లీ ఫ్రై రెడీ. ఈ మసాలా ఇడ్లీ ఫ్రై మనం ఇలా డైరెక్ట్గా ఈవినింగ్ స్నాక్స్ అల్లే తీసుకోవచ్చు. టీ టైంలో తీసుకున్నా కూడా బాగుంటుంది. పిల్లలకి మనం ఇది సాస్తో ఇస్తే వాళ్ళు ఇడ్లీ కంటే కూడా ఇది సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.